గత 2 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నా పేరు లావణ్య, రామంతపూర్ నుంచి వస్తున్నాను. ఇళ్లలో వైకుంఠం మన వచ్చేసి వైకుంఠం గురించే మనం విన్నాము, కానీ ఇలా శివ కైలాసాన్ని కూడా చూస్తున్నాము. అది భక్తి టీవీ వాళ్ళకి అనిపించినందుకు నా కోటి దండాలు. ఈ కోటి దీపోత్సవానికి ఇది 4th ఇయర్. చాలా బాగా జరుపుకుంటున్నాం. మేము ఇక్కడ మిస్ అయినా కానీ టీవీలో కూడా రోజు ప్రతిరోజు చూస్తూ ఉంటాము. రోజు ఏమేమి ప్రోగ్రామ్స్ అవుతున్నాయి, ప్రవచనాలు అవుతున్నాయి, అవన్నీ వింటూ ఉంటుంటాము. మేము ఉప్పల్ నుంచి వస్తున్నామండి. ఇప్పుడు కూడా వచ్చాము. ఈ ఇయర్ కూడా కంటిన్యూ అవ్వాలని, అసలు మిస్ అవ్వట్లేము. ప్రతిరోజు చూస్తాము, మిస్ అవ్వట్లేదు. భక్తి టీవీకి, ఎన్టీవీ గారికి చాలా థ్యాంక్స్ అండి. చూద్దామని ఎంతో ఇష్టంతో వచ్చినానని కానీ ఏమున్నా మర్చిపోయినాను. ఎన్ని రోగాలున్నా పోయినాను. ఇక్కడికి ఎంత ఉత్సాహం అనిపిస్తుంది, ఎంతో సంభ్రమం అనిపిస్తుంది. అది చూడంగానే ఏదో ఉన్నా నా ఉత్సాహము ఉల్లాసము అయిపోయింది. ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత బాగా అనిపిస్తుంది. వీరికి రాగానే ఏదున్నా నా అన్నీ పోయినట్లు అనిపిస్తుంది. అది చూద్దామని ఎంతో కాయతో వచ్చేసినాను ఈ ఊరికి. నేను మాలంచి నేను ప్రతి సంవత్సరం పాల్గొన్నానండి. 5 సంవత్సరాల నుంచి వస్తున్నాను. చాలా అద్భుతం. నరేంద్ర చౌదరి గారికి మా మనస్ఫూర్తి ఈ కోటి దీపోత్సవం ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తిరిగించాలని, ప్రతి ఒక్కరికి ఈ భావం కలగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.